విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చేపేట ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగుల జీతాలు ఇతర బెనిఫిట్లను 7 కోట్లకు పైగా బకాయి పడింది. దీంతో అకస్మాత్తుగా నో వర్క్ నో పే నోటీస్ బోర్డు పెట్టి కార్మికుల భవిష్యత్తును అంధకారంలోకి పడవేసిన ఎన్సీఎస్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మికులు మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఫ్యాక్టరీ నడిపించాలని కోరారు. फोन सानुभूति कड़ते रेप नीचे नवे आवाज चपाव अगे पैस्थित मैं अर्थंस लैंड आर्डर फॉर्म ये व्यक्ति तो व्यक्ति ने अरेस्ट आ व्यक्ति ने अरेस्ट गवर्नमेंट बाध्यता అదే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రతిజ్ఞ రమణ గారు సార్ ఎండిని తీసుకుని వచ్చి సార్ మాట్లాడుతూ విజయవాడ మంత్రి రామారావు కార్మికులా నష్టపోతారు తప్పకుండా ప్రయత్నం నూటికి 100 రూపాయలు.